అమరావతిలో అయోధ్య తరహా రామాలయం నిజంగా ఇప్పుడు ఇది ఒక కొత్త అనుమానాలకు కొత్త చర్చకు దారితీసింది ఆంధ్రప్రదేశ్లో ఎందుకు ఇప్పుడు బాగా అకస్మాత్తుగా భారతీయ జనతా పార్టీ ఈ నిర్ణయం తీసుకుంది ఎందుకు ఇప్పుడు హిందూ మహాసభ తెర మీదకొచ్చింది అమరావతిలో ఒక రామాలయం నిర్మిస్తాము అంటూ ఓకే రామాలయం నిర్మించడంలో తప్పేం లేదు అందులోకి అమరావతిలో నిర్మించడంలో అసలు తప్పేం లేదు ఒకే అమరావతిలో కాదు ఎక్కడైనా నిర్మించవచ్చు అందులో ఎటువంటి దాన్ని తప్పుబడ్డానికి వీలైతే లేదు కాకపోతే దీని వెనక అసలు రాజకీయం ఏంటి అనేది ఇప్పుడు ప్రధానంగా చర్చ జరుగుతోంది భారతీయ జనతా పార్టీ పూర్తిగా దీనికి వెనకాల ఉండడం ఎప్పుడైతే అమరావతిలో ఒక రామాలయం ఏర్పాటు చేస్తామని ఒక ప్రకటన వచ్చిందో ఇమీడియట్గా ముందు రగిరి రామకృష్ణరాజు గారు స్పందించడం ఆయన తన వంతు విరాళం ఇచ్చేస్తున్నానని చెప్పి ఆయన ప్రకటించడం తర్వాత సుజనా చౌదరి గారు ఆయన కూడా నేను రామాలయం నిర్మాణానికి విరాళం ఇస్తానని ప్రకటించడం చకాచకా జరిగిపోయాయి అన్ని కట్ చేస్తే అసలు ఏం జరుగుతుంది వైసీపీని టార్గెట్గా చేస్తూ భారతీయ జనతా పార్టీ ఏమైనా రాజకీయం మొదలుపెట్టిందా అనే అనుమానం కూడా ఇప్పుడు ప్రధానంగా మొదలైంది ఎందుకంటే ఇప్పటికే కరోనా కారణంగా ఆర్థిక మాంద్యం అలాగే ప్రజా సమస్యలు వీటి మీద ప్రస్తుతం రాజకీయంలో అయితే అన్ని రాజ దేశవ్యాప్తంగా అన్ని రాజకీయాల పార్టీలు కూడా దృష్టి పెట్టాయి ప్రస్తుతం ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలి అనే ఒక బాధ్యత అన్ని రాష్ట్రాల్లో అన్ని ప్రభుత్వాల ముందు ఉంది అయితే దీన్ని పక్కన పెట్టి ఇప్పుడు కొత్తగా ఆల్రెడీ అమరావతి ఉద్యమం పేరుతో పెద్ద రాంత రాద్ధాంతమే నడుస్తుంది తెలుగుదేశం పార్టీ అలాగే భారతీయ జనతా పార్టీ జనసేన వీళ్ళందరూ కూడా ఒక ఉద్యమం ద్వారా ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచే రాజకీయం మొదలు పెట్టారు ఈ నేపథ్యంలోనే ఈ ఒత్తిడి పెంచే రాజకీయం ద్వారా ప్రజల్లో తమ పట్టు పెంచుకోవాలి అనే విధంగా వ్యవహరిస్తూ ముందుకు వెళ్తున్నాయి ఈ మూడు పార్టీలు అనేది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నమాట అయితే ఏపీ ప్రభుత్వం కూడా ఎట్టి పరిస్థితుల్లో వెనకడుగు వేసేది లేదు అమరావతిని శాసన రాజధానిగా మాత్రమే ఉంచుతాము పరిపాలన మాత్రం విశాఖలోను అలాగే న్యాయ రాజధాని కర్నూలులో ఏర్పాటు చేస్తాం తెగేసి చెప్పేస్తుంది ఆ విషయంలో మాత్రం వెనక్కి తగ్గేది లేదు అనేది అంటే ఈ నేపథ్యంలోనే భారతీయ జనతా పార్టీ కొత్త ఎత్తుగడ వేసిందా అనే అనుమానం వస్తుంది ఎందుకంటే అమరావతిలో అయోధ్య తరహా రామాలయం ఏర్పాటు చేస్తామని ప్రకటన చేయడం అలాగా ఆ ప్రకటన వెలువడింది లేదో వెంటనే ప్రస్తుతం రెబల్ ఎంపీగా ఉన్న రఘురామకృష్ణరాజు గారు ఒక లక్ష రూపాయలు విరాళిస్తాను ప్రయటించేశారు బీజేపీ తరఫున రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు సుజనా చౌదరి గారు పది లక్షలు ఇస్తానని ఇవ్వబోతున్నామని అని చెప్పి ప్రకటించేశారు అంటే ఒక అమరావతిలో రాజధాని ఉండాలి అమరావతిలో పూర్తి రాజధాని ఉండాలి అని దాదాపు రైతులు చేస్తున్న నిరాహార దీక్షలు ఏవైతే ఉన్నాయో దీక్షలు అవి రెండు వందల రోజులు దాటిపోయి ఒక పెద్ద ఉద్యమమే చేసినా సరే పూర్తి స్థాయిలో ఫలితం రాకపోవడం ఆశించే స్థాయిలో ఫలితం రాకపోవడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఇరుకును పెట్టే విధంగా ఇప్పుడు ఒక కొత్త ఎత్తుగడ వేసిందా భారతీయ జనతా పార్టీ అనే అనుమానాలు తెర మీదకి వస్తున్నాయి ఎందుకు అంటే అకస్మాత్తుగా హిందూ మహాసభ ఎందుకు అమరావతి మీద ఈ ప్రకటన చేసింది అనేది ఒక చర్చనీయాంశమైంది వైసీపీ ప్రభుత్వాన్ని ఇరుకును పెట్టే విధంగా బీజేపీ ఈ తరహా ఎత్తుగడలకు సిద్ధమైందా ప్రజల్లో సెంటిమెంట్ను రగిల్చే ప్రయత్నం ఏమన్నా భారతీయ జనతా పార్టీ చేస్తుందా అనేది కూడా అంతు చిక్కని అంశం చూద్దాం మరి దీనికి సంబంధించి ఎటువంటి క్లారిటీ వస్తుంది దీని మీద ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు ఒకవేళ నిజంగా భారతీయ జనతా పార్టీ ఇది ఒక వ్యూహాత్మక ఎత్తుగడ అయితే దాన్ని ఎదుర్కోవడానికి వైసీపీ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది చూడాలి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి